ప్రభుత్వంతో ఎన్నికలను వాయిదా వేస్తే ఎన్నికల కమిషనర్ కు కులం అంటగట్టడం దుర్మార్గమన్నారు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ముఖ్యమంత్రికి అధికారులు ఉండవని గుర్తు చేశారు. పోలీసులతో తప్పుడు కేసులు పెట్టి నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా రద్దు చేసి మళ్లీ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అసలే కోతి కళ్ళు దాగిన కోతిలాగా అయిపోయింది. ఇవాళ ఈయన ఎలక్షన్ కమిషన్ కులం ఆపాదిస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మొన్న జరిగిన ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో నువ్వు విజయసాయిరెడ్డి రోజు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆ రోజున చీఫ్ సెక్రటరీని మార్చారు, కొంతమంది అధికారులు ఎస్పీని కలెక్టర్లు మార్చారు. నువ్వు ఇచ్చిన పిటిషన్ మీద ఇవాళ అధికారం లేదంటావా? అసలు రాజ్యాంగం గురించి ఏమైనా చదువుకున్నావా? ఓనమాది తెలుసా నీకు? నడుతాను, ఇది రాజ్యాంగం, కాన్స్టిట్యూషనల్. ఎలక్షన్ కమిషన్కి 324 ఆర్టికల్ కింద ఎలక్షన్ కమిషన్ ఇస్ ఫుల్ పవర్స్. పార్లమెంటుకి, అసెంబ్లీలకి ఎన్నికలు జరపడానికి పూర్తి అధికారాలు ఉన్నాయి. ఎవరు క్వశ్చన్ చేయడానికి, కోర్టులో కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. ఎన్నికలు నిలుపుదల చేయడానికి లేక కండక్ట్ చేసేదానికి అవన్నీ కూడా చట్టంలో పొందుపరిస్తే అదే మార్గదర్శకాలతోటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఏర్పాటైంది. ప్రతి రాష్ట్రంలో స్టేట్ ఎన్నికల కమిషన్, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలు అధికార దుర్వినియోగం చేయకుండా చేయటం కోసం స్టేట్ ఎన్నికల కమిషన్లు ఉన్నాయి. దాని పరిశానంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా స్టేట్ ఎన్నికల కమిషన్ నిర్ధారణ అయింది. గతంలోనే గవర్నర్ గారి దగ్గర పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ గారిని నరసింహం గారి యొక్క ఆదేశాల ప్రకారం ఆయన మంచి ఆఫీసరు, ఆనెస్ట్ ఆఫీసరు, నా దగ్గర 7 సంవత్సరాలు పనిచేశాడని చెప్పి ఆయన నియమించి చెప్తే ఆయన పెడితే ఇవాళ కులమాపాది చంద్రబాబు గారు నియమించారంటారు. ఒకవైపు నువ్వు నీ సామాజిక వర్గ వ్యక్తులతోటి 426 క్రూషియల్ పోస్టులన్నీ నీ సామాజిక వర్గంతో, నీ బంధుజనంతో నింపావు. ఇవాళ దోపిడీకి తరలేపావు. ఏం చేశారు నిమ్మగడ్డ సామాజిక వర్గం? ఏం చేసింది అడుగుతున్నావు? మరి అలా అయితే నిమ్మగడ్డ ప్రసాద్ నీకు బంధువా? అంటే నీ కిట్ ప్రోకాలో నేరస్తుడు సానిందితుడే కదా, ఆయన ముద్దయ్యాడా? ఇవాళ ఎన్నికలు వాయిదా వేసినందుకు, కరోనా వ్యాప్తి వ్యాపించకుండా చేయటం కోసం ఎన్నికలు వాయిదా వేసినందుకు ఆయన చెడయ్యాడా? నిన్నటిదాకా ఆయన సమర్థించారు కదా, మీ అరాచకాలన్నీ కూడా అడ్డుకట్ట వేయనందుకు మీరు సమర్థించి వచ్చారా? రాత్రి రాత్రి ఆయన కులం గుర్తుకొచ్చిందా?